హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మా ఇంట్లో నల్ల శనగలు ఎప్పుడైనా చూసారా? అక్కడ ఉన్నాయి చూడండి, అవి ఇటు ఇటు ఇక్కడ మా పాప ఉంది కదా అక్కడ. అవి నైట్ అంతా నానబెట్టాలి, 18 అవర్స్ నానబెట్టాలి. ఆఫ్టర్ నానబెట్టిన తర్వాత 2 డేస్ ఇట్లా చేపలు ఎండబెట్టాలి. ఎండిపోయినాక ఇక్కడ పప్పు బలగొట్టేది రాయింది కదా, దీంట్లో మా మమ్మీ పప్పు ఏ విధంగా బలగొడతారో మీకు ఒకసారి చూపిస్తాను. చూసాయింది వీడియో. నల్ల కలర్ శనగలు పప్పు చూడండి ఎంత మంచిగా వస్తుంది పలగొట్టే రాయి పైన. అట్లా పప్పు కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుబ్బితే, మామూలుగా శనగలు ఏంటంటే మిషన్లలో వేస్తారు కదా, ఇలాంటి రాయి ఉంటే మనం ఇంట్లోనే పలగొట్టుకోవచ్చు పప్పు. ఇట్లా కొన్ని కొన్ని వేసుకుంటూ రౌండ్గా తిప్పాలి. మొత్తం నల్ల శనగలు ఒకసారి చూపిస్తాను చూడండి. హనీలే కాలు పెట్టద్దులే. ఇవన్నీ నల్ల శనగలు. ఇవి నేను స్టార్టింగ్ చూసి ఏమనుకున్నానంటే ఇలాంటివి ఉంటావా ఉండవా అనుకున్నాను. లోపల పప్పు ఎట్లుంది ఒకసారి చూడండి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయంట, పప్పు కూడా చాలా టేస్ట్ అవుతుందంట. సో పాతకాలపు శనగల్ని మా డాడీ ఊళ్ళో ఎవరి దగ్గరనో అడిగి తీసుకొని వచ్చిండు. సో అది ఒక వీడియో తీద్దాము అందరికీ, అంటే నాకు ఎందుకో షేర్ చేయాలనిపించింది ఇది. సో అందుకనే షేర్ చేస్తున్నాను మీతో. చూడండి, చూస్తే బ్లాక్ కలర్ ఉన్నాయి కదా పప్పు. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను. ఎదుగోండి, ఇవి నల్ల శనగలు అంట. ఒకప్పుడు ఉండేవంట పాతకాలంలో, ఇప్పుడు లేవు. బట్ ఊర్లో ఎవరో వేసారంట డాడీకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర తీసుకొచ్చిండు పప్పు టేస్ట్ అవుతుందని. ఇట్లా రుబ్బుకోవచ్చు, మిషన్ లేకుండా ఇలాంటి రాయి ఉంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లెటూళ్ళలో అయితే ఇట్లా చేస్తారు, అదే మనం హైదరాబాద్ అయితే మనకు తెలియక వెళ్ళి మిషన్లో పట్టిస్తాం, సరిగా పడవు. ఈ నల్ల శనగల పప్పు చాలా టేస్ట్ ఉంటుందంట, అంటే ఏదైనా పూసలు చేసుకోవడానికి కానీ, ఏమన్నా బజ్జీలో కానీ దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పి మా డాడీ తెచ్చిన నల్ల శనగల. ఎక్కువ దొరికాయ ఇప్పుడు ఏమో మా డాడీకి తెలుసంట, ఎవరో తెలిస్తే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. ఒకప్పుడు ఉంటుండేనంట కదా అప్పుడు. బాగుంటుంది పప్పు కూరలకి అన్నిటికా, ఓన్లీ బజ్జీలకి బాగుంటుంది, అందుకే మా డాడీ తెచ్చిన. మా అమ్మ గాలి దొరికింది, మా డాడీ తెచ్చిండు. ఎంత వెరీ సింపుల్, ఆ పప్పు కొంచెం కొంచెం పిడికడకన్నా తక్కువ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇట్లా రుబ్బాలి. ఒకసారి మా అమ్మ చూపిస్తుంది పప్పు ఎలా అవుతుందో చూడండి. నల్లి శనగలు పప్పు మా మమ్మీకి వీడియోస్ అంటే ఇష్టం, ఫొటోస్ వీడియోస్, అందుకే అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది పాపం.